ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రి గారుల పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మా జిల్లా అధ్యక్షులు సాయికృష్ణారెడ్డి గారు చక్కగా వివరించడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నుంచి కామారెడ్డి జిల్లా వేరు కావడం జరిగింది. కానీ అయినప్పటికీ మన పిఎస్ఎస్ఎం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగానే మేము కలిసి సమైక్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి సాయికృష్ణారెడ్డి గారి సహకారంతో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. సెప్టెంబర్ 17 నాడు దాదాపు 2,000 మంది ధ్యానుల సహకారంతో శాకాహారం ర్యాలీ పెద్ద ఎత్తున కామారెడ్డిని నిర్వహించడం జరిగింది. అలాగే మేము ప్రతిరోజు మా కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఎక్కువగా టీచర్లు ధ్యాన ప్రచారంలో ఉన్నారు. దాదాపు 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ ధ్యాన కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారు. ఓకే మాస్టర్, ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కామారెడ్డి లోకలనే కాకుండా కామారెడ్డి చుట్టూ ఉన్నటువంటి అనేక గ్రామాల లోపల ధ్యాన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాము. ఇలా మేము ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మళ్ళీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి సమయాభావం వల్ల నేను ముగిస్తున్నాను.